అయ్యా, పంతులు గారు మీ గురించి చెప్తే చాలా ఆనందం వేసింది అయ్యా. ఎంత గొప్ప సంబంధం దొరకడం, అదిగోండి అమ్మాయి వచ్చింది. ఇంతకీ అమ్మాయి ఏం చదివింది? డిగ్రీ చేసిందండి. అడిమ్మా అమ్మాయి చాలా నెమ్మదస్తురాలండి. అన్ని విషయాల్లో పద్ధతిగా పెంచిందండి వాళ్ళ అమ్మ. చాలా మంచి పిల్ల అండి. పెళ్లి సూపులకు వచ్చింది వంట, అది కూడా బ్రహ్మాండంగా చేసిద్దండి. అబ్బా ఏంటి, మీ ఇంట్లో పొద్దున పూట కూడా దొంగలు కొడతాయా? మీ ఇంట్లోనేనా లేకపోతే ఊరంతా ఇంతేనా? ఏదో అమ్మాయి అందంగా ఉంది కాబట్టి ఇంతసేపు కూర్చున్నాం గానీ, అబ్బే లేకపోతే షూ తీసినంతసేపట్లో షూ వేసుకెళ్ళిపోయేవాడిని. ఏనానా? అంతే కదా, నేను నీతో మాట్లాడాలి. మాట్లాడు. ఇక్కడ కాదు, ఏకాంతంగా. ఇడెవడో కొద్దిగా తేడాగా ఉన్నాడే, పద చూద్దాం ఏం చెప్తాడు. ఏంటమ్మా మ్యాటర్? దా బంగారం చెప్తా. ఓహో, ఎక్కడ మీది? హైదరాబాదా? ఏంటి మాట్లాడకుండా దిక్కులు చూస్తున్నాడు. రే ఏంట్రా నీ ఎదవేషాలు? అక్కడ కొడితే ఏడుస్తావు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి కొడుతున్నాను. అయినా పెళ్ళయ్యాక మా అమ్మాయి మీ ఇంటికి వస్తుంది, కానీ నువ్వు కాదు కదరా మా ఇంటికి వచ్చేది. ఇక నీకు ఇంటితో పనేంటి? ఒక్కడు చెప్తా గుర్తుంచుకోరా, మనం పెళ్లి చేసుకునే అమ్మాయి మనల్ని ఇక్కడ పెట్టి చూసుకుంటుందా లేక ఇక్కడ పెట్టి చూసుకుంటుందా అనేది మాత్రమే చూసుకో. మిగతా అదేం చూసినా పోతావు, సంకనాకి పోతావు. రేయ్ రైతే ఒక రాజు, అలాంటి రాజింటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలియదంటరా నీకు? మర్యాద మర్యాద నేర్చుకో. పద కొంచెం నవ్వు. నాన్న నాకంతా ఓకే, మీకు నచ్చితే ముహూర్తం పెట్టించేయండి. పదండి నాన్న వెళ్దాం. ఏమైంది వీడికి? వస్తామండి, వెళ్ళొస్తామండి. అట్టగే అమ్మా, వస్తాం. ఏం చెప్పారు ఆడికి? అట్ట వచ్చిన వాళ్ళు ఎట్ట వెళ్ళిపోతున్నారు? ఎవడికి ఎట్టా చెప్తే అర్థం అవుతుందో అట్టగే చెప్పాను నాన్న. అర్థమైపోయింది. పరతే ఇదేంది ఏడుస్తుంది? ఏడుస్తున్నావా? ఏమైంది చెప్పు. ఈరోజు మా నాన్న చనిపోయిన రోజు. అదేంటి, మీ నాన్నమ్మ కొంట్లో బాగాలేకపోతే ఊరెళ్ళాడని చెప్పావు? నిన్ను చూడగానే ఇష్టపడ్డా. నీతో నా బాధ చెప్పుకుని నేను బాధపడుతూ నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పేదాన్ని కాదు, కానీ నాకు చెప్పుకోవడానికి ఇంకెవరూ లేరు, అందుకే చెప్తున్నా. ఊరుకో, బాధపడినంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగిరారు కదా. మా నాన్న అంటే నాకు ప్రాణం కొట్టి తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఏ ఆడపిల్లైనా ధైర్యంగా బతుకుతుంది. అదే వాళ్ళు లేకుండా ఒక్కరోజు బతకాలన్నా అది భయంతోనే బతుకుతుంది. ఇదిగో చూడు, నువ్వు బాధలోను భయంలోనూ ఉన్నావని నేను నిన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చలేను. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఇలాంటి మాట చెప్పడం నాకు రాదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, బాధపడి మీ నాన్నని నీ నుంచి దూరం చేసుకోకు. బాధని దాచుకో, మీ నాన్నని దాచుకో. నీకు నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండు. నేను ఇప్పటి వరకు ఉన్నదే నీ కోసం కొట్టి ఇంకా ఉండాలన్నా అది నీ కోసం. మరి ఇంకా ఏడుస్తావే, దా దగ్గరికి రా. దా నేనేదో మూడ్లో వస్తే నన్ను ఇంకేదో మూడ్లోకి తీసుకెళ్ళావు. ఒరే కోటిగా, మన ఇద్దరం ఆ చెరువు గట్టు మీద కూర్చొని మంది దాగిన రోజులైందిరా. రోజు రాత్రి అయితే కనబట్టలేదు, ఆడిపోతున్నాను నువ్వు. మందు మగడితే తాగితే ఏమొస్తుందిరా బుజ్జి, అంతకు మించి ఇంకేమైనా చేయాలి. అబ్బో ఏం చేస్తున్నావు, ఏంది అంత తొందర ఎందుకురా చెప్తాగా? కానీ